हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। एपी एमसीटी की संबंधी बाईपीसी फार्मर कोटा, एमपीसी फार्मर कोटा की संबंधी बीएससी हॉनर्स अग्रिकल्चर, बीटेक फूड टेक्नोलॉजी, बैचलर ऑफ वेटरनरी साइंस एनिमल हस्बेंडरी, फिशरी साइंस, बीएससी हॉर्टिकल्चर की संबंधी అప్లికేషన్ డేట్ అనేది 2/12/2020 ముగియడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ అభ్యర్థులు 3, 4, 5 తారీఖుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము ఇచ్చినటువంటి సెంటర్లను మరియు వెరిఫికేషన్ అప్పుడు మీరు తీసుకెళ్లవలసినటువంటి సర్టిఫికేట్ల లిస్టును ఈ వీడియోలో చూద్దాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 3, 4, 5 తారీఖుల్లో ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కేవలం ఫార్మర్ కోటా కింద అప్లై చేసినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది. నాన్ ఫార్మర్ కోటా కింద అప్లై చేసినటువంటి అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ ఆన్లైన్లోనే జరిగిపోయింది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. దాదాపు 30 వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సెంటర్స్ని మీరు తెలుసుకోవడం కోసము వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి సర్టిఫికేట్ సెంటర్ని ఎంచుకొని 3, 4, 5 డిసెంబర్ 2020 ఏ తారీఖునైనా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకునేటప్పుడు మీరు మీతో పాటు తీసుకెళ్లవలసినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. మీరు ఫార్మర్ కోటా కింద మీరు అప్లై చేసినప్పుడు మీరు అప్లోడ్ చేసినటువంటి ఫామ్ నెంబర్ 1, ఫామ్ నెంబర్ 2 తీసుకువెళ్ళాలి. పట్టాదారు పాస్ పుస్తకం కానీ లేదా అడంగల్ కానీ 1B కానీ ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి ఒరిజినల్ తీసుకుపోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మీరు మీ పాస్ సర్టిఫికేట్ కమ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, ఇంటర్మీడియట్, మీ ఎంసెట్ హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డ్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ వారైతే తీసుకువెళ్ళాలి. తర్వాత 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదివినటువంటి బొనఫైడ్ సర్టిఫికేట్స్ తీసుకుపోవాలి. ఈసీ కూడా దీంతో పాటు తీసుకుపోవాలి. అభ్యర్థులు 3, 4, 5 తారీఖుల్లో సంబంధిత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రంలో మీ యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇవి మనకు ఎంపీసీ మరియు బైపీసీకి సంబంధించిన ఫార్మర్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు.